Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshukulaku, Bhogi Pandaga Subhakankshalato, Adhyatmika Viseshalaku, Swagatam. Munduga Pradhanamsalu. Tirumalalo Gharanga Sankranti Sambaram, Srivari Alayam Yeduta, Bhogi Mantalu. Govinda Rajaswami Alayam Lo Ghananga Bhogi Teru Terupai Goda Devi Sri Krishna Swami Adbhuta Darsanam Tamil Nadu Sri Villiputturu Lo Neeratotsavala Parisamaptam Pedasesha Vahanam Pai Goda Devi Ammavari Tiruvidi Viharam Bhogi Pandaganadu Prajala Anandotsaham, Tellavaru Jamune, Illa Mungita Bhogi Sambaralu Tirupati Govinda Rajaswami Vari Alayamlo Adhyayanotsavalu, Kalyana Venkateswarudi Sannidhilo, Ghananga Divya Prabandha Parayanam Tirupatilo Vaibhavanga Goda Kalyanotsavam Bhogi Panduga Vela Kalyana Samrambham Tirumala Srivari Alayam Mungita Bhogi Panduga Sandarbhanga Bhogi Mantalanu Vesaru Archakulu Alaya Sibbandi Srivari Sevakulu Ee Karyakramanni Sampradayabaddhanga Nirvahincharu Alage Bhogi Mantala Chuttu Gobbillu Tattaru ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి భోగి తేరు అత్యంత వైభవంగా జరిగింది. వారం రోజుల పాటు జరిగిన గోదాదేవి నీరాటోత్సవం ముగిసిన నేపథ్యంలో భోగి తేరు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గోదాదేవి కృష్ణస్వామి వార్లను అందంగా తీర్చిదిద్ది తేరుపైకి చేర్చారు. అనంతరం కర్నాల వీధి గాంధీ రోడ్డు మీదుగా ఊరేగింపు సాగింది. తేరుపై ఉన్న స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. గోదాదేవి రంగనాథుని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహించడం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. భోగి పండుగ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడంతో దీనికి భోగి తేరు అనే పేరు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీ విల్లిపుత్తూరులో నీరాటోత్సవాలు వైభవంగా ముగిశాయి. గోదాదేవి అమ్మవారి జన్మస్థలమైన ఈ పుణ్య ప్రదేశంలో ధనుర్మాసంలో నీరాటోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారిని రత్నఖచిత వజ్ర వైడూర్యాలు పట్టు వస్త్రాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పెదశేష వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు అమ్మవారిని సేవించి పునీతులయ్యారు. భోగ భాగ్యాలు ప్రసాదించే భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నారు. తెల్లవారుజామునే నిశీధిని చీల్చుతూ ఎగిసిన భోగి మంటలు నవ్యతకు స్వాగతం పలికాయి. ఇంట్లోని పాత సామాన్లన్నింటినీ భోగి మంటల్లో దగ్ధం చేసిన ప్రజలు పాతకు వీడ్కోలు చెప్పి కొత్త ఆలోచనలకు నూతన భవితను ఆకాంక్షిస్తూ భోగి మంటల వెచ్చదనాల మధ్యన పండుగను జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే ఇళ్ల ముందు ఎగిసిన మంటలు చీకటిని పారద్రోలాయి. గజగజ వణికించే చలిలో వెచ్చదనాన్ని పంచే భోగి మంటల వద్ద ప్రజలు భక్తి శ్రద్ధలతో గడపడంతో పెద్ద పండగైన సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. మూడు రోజుల సంక్రాంతి ఉత్సవాలలో భోగి తొలి రోజు పండుగ. అలాగే దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు, మకర సంక్రమణానికి ముందు రోజు. రైతులకు పొలం పనులన్నీ పూర్తయి పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగ భాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి పండుగ అనే పేరొచ్చింది. దీంతో పాటు శ్రీరంగనాథుణ్ణి స్తుతిస్తూ తిరుప్పావై పాసురాలు రచించిన గోదాదేవికి శ్రీరంగంలో శ్రీరంగనాథునితో వివాహం జరిగింది భోగి పర్వదినం రోజునే. గోదాదేవికి ఇంతటి భోగభాగ్యాల్ని ఇచ్చిన రోజే జనసామాన్యానికి కూడా సమస్త భోగాలు ఇచ్చే భోగి పండుగ అయింది. భోగభాగ్యాలు ఇవ్వమని కోరుకుంటూ ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేస్తారు. కొందరైతే అర్ధరాత్రి నుంచే పెద్ద పెద్ద దొంగలతో మంటలు వేస్తారు. ఈ నేపథ్యంలో ఇలా
తిరుపతి పరిసర ప్రాంతాలలో ఎక్కడ చూసినా భోగి మంటల వెచ్చదనం పలకరించింది. తిరుపతిలోని ఇస్కాన్ వద్ద కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున భోగిమంట వేసి హరే కృష్ణ నామజపం చేశారు. ధనుర్మాసం చివరి రోజున ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో గోదా కళ్యాణాలు వైభవంగా జరిగాయి. అటు అన్నమాచార్య కళామందిరంలోనూ, ఇటు వరదరాజస్వామివారి ఆలయంలోనూ అశేష భక్తజన సందోహం మధ్యన ఈ కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ధనుర్మాస సందర్భంగా తిరుపతిలో తిరుప్పావై పాశుర ప్రవచన కార్యక్రమాలు ఘనంగా జరగడం, చివరి రోజున గోదా కళ్యాణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు శ్రీ సి రంగనాథన్ తిరుప్పావై పాశుర ప్రవచనాన్ని నెల రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజైన సోమవారం అన్నమాచార్య కళామందిరం వేదికపై గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిపారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో అశేష భక్తజనం మధ్యన ఈ కార్యక్రమం నయనానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఎఫ్ఎన్సిఏఓ బాలాజీ తదితరులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని ఆద్యంతం కనులరా తిలకించి తరించారు. అలాగే తిరుపతిలోని వరదరాజస్వామి ఆలయంలోనూ తిరుప్పావై పాశుర ప్రవచనాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజైన సోమవారం ఉదయం శ్రీ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి పరిణయ మహోత్సవం మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారు స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేకంగా కొలువుదీర్చి సంకల్పం, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, లాజహోమాలు, తలంబ్రాలు, అక్షతారోహణం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేర్వేరుగా వెంచుపు చేశారు. టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై గోవిందరాజస్వామివారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గోదా రంగనాథుల కళ్యాణోత్సవం భాగ్యనగర వాసులకు పరవశానందించింది. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. హైదరాబాద్ డీడీ కాలనీ అహోబెల మఠంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర కార్యక్రమాలను పూర్తి చేసి వేద మంత్రాల నడుమ గోదాదేవి కళ్యాణాన్ని జరిపారు. అలాగే హైదరాబాద్ నారాయణగూడ శ్రీదేవి దుర్గాదేవి ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గోదా కళ్యాణం భాగ్యనగర వాసులకు పరవశాన్ని అందించింది. ముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై అందంగా అలంకరించిన గోదా రంగనాథులను కొలువుదీర్చి అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇటు హైదరాబాద్ రామంత్పూర్లోని రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. పుష్ప శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చక్కటి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించాక వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను సకల శోభితంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. సహస్ర దీపాలతో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు సహస్ర దీపాల కాంతుల్లో స్వామి అమ్మవార్లను దర్శించి తన్మయులయ్యారు. అక్కడ మగవారు మాత్రమే గరిటెలు తిప్పాలి, చక్కని పొంగలి చేయాలి, దేవుడికి నైవేద్యం సమర్పించాలి. ఆడవారు అటువైపు రావడానికి వీలుండదు. పదేళ్లలోపు ఆడపిల్లలను మాత్రమే అనుమతిస్తారు. ఈ ఆచారాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ఏటా ప్రజలు తరలివస్తుంటారు. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోనిది ఈ ఆచారం. ఇక్కడి సంజీవరాయ స్వామివారి ఆలయంలో మగవారు మాత్రమే నైవేద్యం సమర్పించాలి. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మగవారంతా ఈ ఆలయానికి తరలివచ్చి స్వయంగా పొంగళ్లు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఊళ్ళో వారు ఎక్కడ స్థిరపడినా సంక్రాంతికి ముందుకు వచ్చే ఆదివారం మాత్రం ఖచ్చితంగా ఊరు చేరాల్సిందే. ఆలయానికి తరలివచ్చి నైవేద్యం తయారు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఎంతో మహిమాన్వితమైన సంజీవరాయ స్వామివారిని కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి సమర్పించి తరించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వేరుకగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం ముగింపు సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన విశేష కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తరించారు. రంగనాథస్వామి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగం భక్తులకు పరవశానందించింది. ఆ విశేషాలను చూద్దాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని కొట్టాయిలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోదా సమేత రంగనాథుని కొలువుదీర్చారు. కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను జరిపి కనకాంబరాలు, కాగడాలు, గులాబీ, సన్నజాజి, లిల్లీ, చామంతి, దమనం వర్ణమయ పరిమళ పుష్పాలతో సహస్రనామాల సహితంగా పుష్పయాగం చేశారు. నక్షత్ర కుంభహారతులు సమర్పించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు కుసుమాల్లో గోదా రంగనాథులను సేవించి పరవశులయ్యారు. ఇక విజయవాడలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రజలంతా వీకువజాముని తమ ఇళ్ల ముంగిట భోగిమంటలు వేశారు. భోగి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆడి పాడి ఆనందంగా గడిపారు. సంప్రదాయానుసారం ఎండబెట్టిన గొబ్బెమ్మలను దండగా చుట్టి భోగిమంటల్లో వేశారు. భోగిమంటల్లో కాచిన నీటితో తలంటు స్నానాలు చేసుకుని సమస్యలు తొలగిపోవాలని ఇష్టదైవాలకు పూజలు జరుపుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశిష్టమైన ధనుర్మాసం చివరి రోజున లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి హోమం చేశారు. లక్ష్మీ గణపతికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట జరిపి వివిధ ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ ఋత్విక్కులు హోమం నిర్వహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా వెంకటేశ్వర స్వామివారికి పూజలు చేశారు.
తరువాత గోమాతకు పసుపు కుంకుమలతో అర్చించి పూలదండలతో అలంకరించి నూతన వస్త్ర సమర్పణ చేశారు. చిన్నారులు గోపూజోత్సవంలో పాల్గొని దాన సమర్పించారు. భక్తులు గోవుమాతల్లికి ప్రదక్షిణలు చేశారు. చిత్తూరులోని శ్రీ కోదండ రామాలయంలో గోదాదేవి నీరాటోత్సవం నేత్రపరంగా జరిగింది. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కలిసి స్థాపన, విశ్వక్సేన ఆరాధన, దేవత ఆవాహన కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత శ్రీరంగనాథుని, గోదాదేవిని మండపంలోని స్నానపీఠంపై కొలువు తీర్చి గోదా విరచిత పాసురాలను, నాలాయిర దివ్య ప్రబంధ ద్రవిడ వేదాలను పారాయణం చేశారు. ఆపై పలు ద్రవ్యాలు పన్నీటితో అభిషేకం చేశారు. తులసిమాలలు, పసుపు, చందనం సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి కుంభ కర్పూర హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ కాళహస్తేశ్వర ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. ధనుర్మాసం చివరి రోజున స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్రేశ్వర స్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అర్ధనారీశ్వర అలంకారంలో స్వామివారిని సేవించి తరించారు. విజయనగరంలోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రాతకాలమే అర్చకులు షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత గులాబీ, మరువం, తులసి, చామంతి, మందార తదితర వర్ణమయ పుష్పాలతో శ్రీ కోదండరాముణ్ణి చక్కగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామాల సహితంగా అర్చన చేసి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో సంక్రాంతి సంబరాలను ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గ్రామదేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించాక భోగిమంటలను వేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. తెనాలి బ్యాండు మేళం, తప్పెటగుళ్ళు, వివిధ వాయిద్యాల నడుమ తాళ్లమ్మ తల్లి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ప్రజలు భోగి వేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. ఓవైపు సంక్రాంతి పర్వదిన వేడుకలు, మరోవైపు ధనుర్మాస ఉత్సవాల ముగింపు కార్యక్రమాలతో వాడవాడలా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆ ఉత్సవాల సమాహారాన్ని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సంక్రాంతి పర్వదినాల్లో తొలి రోజున భోగిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక్కడి శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో గణనాథునికి పూలంగి సేవను జరిపారు. అనంతరం ఆలయం ముందు చక్కటి రంగవల్లులు తీర్చిదిద్దారు. ఆ ముగ్గుల్లో పూర్ణ కలశాలను ఏర్పాటు చేశారు. భోగిమంటలు వేశారు. చిన్నారులు పిడకలను భోగిమంటల్లో వేసి మొక్కుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా పల్లకీ సేవ జరిగింది. అమ్మవారిని చక్కగా అలంకరించిన పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు పల్లకీని మోసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పల్లకీ సేవ అనంతరం సేవాకాలం నిర్వహించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని గణపతి ఆలయంలో లక్ష చామంతుల అర్చన జరిగింది. స్వామివారికి అభిషేక ఆరాధనలు చేసి అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ అర్చకులు లక్ష చామంతులతో అర్చనలు చేశారు. 9 మంది అర్చకులు లోక కళ్యాణాన్ని కోరుతూ గణనాథునికి లక్ష చామంతుల అర్చన చేసి హారతులిచ్చారు. చామంతుల్లో ఏకదంతుని సేవించి భక్తులు తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని కట్రాల వద్ద తాండవ నదీ తీరాన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తులే స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి స్వామి సేవలో తరించారు. మారేడు దళాలు పుష్పాలతో శివుని అర్చించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో నగర సంకీర్తన జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో చివరి రోజున వేణుగోపాలుని పల్లకీపై కొలువుదీర్చి ఊరేగించారు. దారి పొడవున భక్తులు హరే కృష్ణ, కృష్ణ కృష్ణ స్మరణలు చేస్తూ నగరోత్సవంలో పాల్గొన్నారు. చిన్నారులు కోలాటాలు ప్రదర్శించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారులు ఆకట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నగరేశ్వర స్వామివారికి పూజలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న నగరేశ్వర స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. నగరేశ్వరిని దర్శించుకుని భక్తులు తరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని శ్రీ వాసవి కనికాపరమేశ్వరి దేవి ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణక్రతువును పూర్తి చేశారు. విష్ణు చిత్తుని కుమార్తె గోదాదేవి తన పతిగా శ్రీరంగనాథుణ్ణి పొందాలనే ఆశయంతో ధనుర్మాసంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి రోజుకో పాసురాన్ని మాలగా అల్లి ధనుర్మాసం చివరి రోజున వరమాలను శ్రీరంగనాథుని మెడలో వేసిన ఘట్టం అపురూపం. ఈ అపురూప విశేషాన్ని గుర్తు చేసుకుంటూ పలు ప్రాంతాలలో గోదా కళ్యాణాలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. వరంగల్ చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా మూలమూర్తికి తులసి దళార్చన చేసి హారతులిచ్చారు. ఆపై ఆలయ ఆవరణలో ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే అనంతరం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. సకల సుందరంగా అలంకరించిన స్వామివారిని శేషవాహనంపై ఆశీర్వలను చేసి అమ్మవారిని ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను జరిపాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలోని బ్యాంకర్స్ కాలనీలో శివబాలాజీ ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను శోభాయమానంగా కొలువుదీర్చిన అర్చక స్వాములు కళ్యాణ క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గోదా రంగనాథుల కళ్యాణాన్ని కనులారా తిలకించి మనసారా గోవిందుణ్ణి తలుచుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. వధూవరులను ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. వేలాది మంది భక్తుల సమక్షంలో కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఘట్టాలను ఘనంగా జరిపారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా జరిపారు. భక్తులు గోవిందనామస్మరణ మధ్య గోదా రంగనాథుల కళ్యాణాన్ని కనులారా తిలకించి ధన్యులయ్యారు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా తొలి రోజున భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే ఇళ్ల ముంగిట భోగి మంటలు వేసి, పాత వస్తువులను మంటలలో వేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన భోగి పండుగ విశేషాలు మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. చిన్నారులకు ఆట పోటీలు నిర్వహించారు. గో ప్రదర్శనలు, హరిదాసుల విన్యాసాలు, బొమ్మల కొలువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కడప జిల్లాలో భోగి పండుగ ఘనంగా జరిగింది. ఉదయాత్పూర్వమే మహిళలు ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దడంతో పాటు భోగి మంటలు వేశారు. చిక్కటి చీకటిలో ఎర్రటి మంటలతో ప్రతి వీధి ఓ దివ్య శోభను సంతరించుకుంది. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ మహిళలు ఇళ్ల ముంగిట రంగవల్లులు వేశారు. చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చారిత్రాత్మక ఆలయం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో భోగి పండుగను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు వేశారు. తదుపరి తిరుప్పావై, తోమాల, సహస్రనామార్చనలు నిర్వహించాక ఆండాళ్ అమ్మవారిని తిరుచుపై కొలు తీర్చి పురవీధులలో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పట్టణమైన శ్రీకాకుళంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఇళ్ల ముంగిట పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. మూడు రోజుల పెద్ద పండుగైన సంక్రాంతిలో తొలి పండుగగా భోగిని జరుపుకోవడం సంప్రదాయం. నవ్యతకు స్వాగతం పలుకుతూ దుఃఖాలన్నింటినీ భోగి మంటలకు అర్పిస్తూ ప్రజలు ఆనందోత్సాహాల మధ్యన భోగి పండుగను జరుపుకున్నారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన రమ్య రామచంద్రన్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా అలరించింది. మీరే
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన గోదాదేవి నృత్య రూపకం అలరించింది. కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో విద్యార్థినుల బృందం శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, శ్రీకృష్ణ స్వామి తదితర వేషధారణలతో శ్రీవారి హరి సంకీర్తనలకు చేసిన నృత్య రూపకం, గోదాదేవి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని ప్రదర్శించిన నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిట మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.